వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్పై ఈరోజు శాసనసభ స్పీకర్ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆయనను శ్రీకాకుళంలో విలేకరులు ప్రశ్నించగా జాబ్స్ క్యాలెండర్పై వ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి అదేవిధంగా నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అని దీని అంశాన్ని స్పీకర్ను విలేకరులు ప్రశ్నించగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం జాబ్స్ క్యాలెండర్ ఇది పర్మనెంట్ కాదని జాబ్స్ క్యాలెండర్ను మార్చేటువంటి అవకాశం ఉందని అందువల్ల నిరుద్యోగుల ఆందోళన చెందవద్దు అన్నట్టుగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది అంటే ప్రభుత్వ వర్గాల నుంచి స్లో స్లోగా ఈ విధమైనటువంటి పాజిటివిటీ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ముందు ప్రకటించినటువంటి ఉద్యోగాలు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని కొత్తగా పదకొండు వందల పోస్టులకి పర్మిషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చూస్తుంటే జాబ్స్ క్యాలెండర్పై ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అభ్యర్థుల మధ్య అభ్యర్థుల్లో ఆ వ్యతిరేకతను గమనించినటువంటి ప్రభుత్వం స్లో స్లోగా అభ్యర్థులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందకో చెందకుండా అదేవిధంగా పోరాటాన్ని వదలకుండా ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక వచ్చేది మంచి రోజులని మనం ఆశించవచ్చు ఎవరైతే పూర్తిగా డిసప్పాయింట్ అయ్యి ప్రిపరేషన్ పక్కన పెడతారో అలా పక్కన పెట్టినట్లయితే ఇన్ కేస్ మనకి ప్రభుత్వం నుంచి ప్ర నిరుద్యోగుల వ్యతిరేకతకు అనుగుణంగా ఏదైనా ఒక మంచి డిసిషన్ కనుక తీసుకుంటే పక్కన పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా లాస్ అవుతారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సాగిస్తూ పోరాటాన్ని కూడా సాగిస్తే మంచి జరుగుతుందని ఆశించవచ్చు ఇట్లాంటి ప్రకటనల వల్ల థ్యాంక్ యూ